చెప్పండి చెప్పండి. మీ దాదాపు ఈరోజు మీరు అందరూ ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు ఇట్లా అనేక నగరాల నుంచి వచ్చేస్తున్నారు మీ ఐటీ ఎంప్లాయీస్ మొత్తం. ఈ జగనన్న ప్రగతి పథకం అని చెప్పేసి మీరు అందరూ వింగ్ ఏర్పడి జగన్ చేసిన సంక్షేమ పథకం ప్రజల్లో తీసుకోవాలనుకుంటున్నారు కదా, అసలు ఏంటి ఏం చేశారు జగన్మోహన్ డెవలప్మెంట్స్? జగన్మోహన్ రెడ్డి ఏం డెవలప్ చేశాడు అనేది మన కళ్ళ ముందర కనపడతా ఉంది. గత జరిగిన 4.5 సంవత్సరం నుంచి ఎవరైనా రోడ్ల ముందుకు వచ్చి ధర్నా చేసిన పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరికి ఇంటింటికి జగన్మోహన్ రెడ్డి పథకం అందని ఇండ్లు లేదు, కుటుంబమే లేదు. అందుకే ప్రజలందరూ ఆయనకు మద్దతుగా ఉండి మా లాంటి ఉద్యోగస్తులు ఉండే అతనితో నడచాలని ఈ ప్రగతి పథకం అనే కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడానికి ఈరోజు ఇక్కడ అందరం హాజరయ్యాము. కానీ ఇక్కడ ఐటీ పితామహుడు నారా చంద్రబాబు నాయుడు అసలు ఐటీ ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఇచ్చేసింది, ఈ సైబర్ టవర్ నిర్మించింది చంద్రబాబు నాయుడు అన్నారు. అతను మీరు వెనుబడి పోవడం కరెక్ట్ అంటారా? అంటే మీరు గమనించినట్లయితే రీసెంట్గా రేవంత్ రెడ్డి అన్నాడు, రేవంత్ రెడ్డి అతను తొత్తే కదండి. జనార్దన్ రెడ్డి భూమి పూజ చేస్తే, జనార్దన్ రెడ్డి భూమి పూజ చేస్తే రాజశేఖర రెడ్డి ఐటీ రంగాన్ని డెవలప్ చేశాడు. ఇతనే డెవలప్ చేసినట్టు డప్పు కొట్టుకుంటాడు. ఇతన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 5వ తేదీ ఏదో స్కిల్ స్కామ్ డెవలప్మెంట్ అదే నిర్ధారణ అయిపోతే జైలుకే పరిమితం అవుతాడు చంద్రబాబు నాయుడు. కానీ ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి దిగజారిపోతున్నాడు పార్టీ ప్రజల్లో, అందుకని చంద్రబాబు కావాలని అరెస్ట్ చేశారు అన్నారు కదా. వాళ్ళు సోయి తప్పి మాట్లాడుతారండి. వాళ్ళు ప్రభుత్వ కొలువులు ప్రైవేట్ కొలువులు ఎన్ని ఇచ్చారని మీకు తెలుదా? 145,000 గవర్నమెంట్ ఉద్యోగాలు. ఏ గవర్నమెంట్ ఇప్పటివరకు 75 స్వతంత్రంలో ఏ గవర్నమెంట్ రిక్రూట్ చేసింది? ఒకసారి జగన్మోహన్ రెడ్డి చేయమంటే 145,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాడు. చరిత్రలోనే ఎవరు చేయలేదండి. ప్రైవేట్ కొలువులు వస్తాయి. నిన్న సీఎం అయితేనే అప్పుడే ప్రైవేట్ కొలువులు కావాలంటే కావండి. పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి, ఫార్మా ఇండస్ట్రీలు వస్తున్నాయి, మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు నిన్న రీసెంట్గా అనౌన్స్ చేశాడు. కొత్త పెద్ద కోర్సులు వస్తున్నాయి, డెవలప్ అవ్వడానికి 10 టైం పడుతుంది. నెక్స్ట్ మాకు ఇంకా 30 సంవత్సరాల సమయం ఉందండి. 30 సంవత్సరాలు మేమే కంటిన్యూ సీఎం ఉంటాము అని నమ్ముతున్నాము, మా ప్రజలు నమ్ముతున్నారు. దాంట్లో ఇబ్బంది పడే సమస్య లేదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు దాదాపు ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కల్పించాడు, దాని ద్వారా చదువుకునే ఈరోజు ఉన్నత స్థాయిలో అందరూ మీ అందరూ ఉన్నారు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు అంతకుముందు ఎందుకు చేయలేకపోయాడు? చంద్రబాబు నాయుడు ఎంత ఏమైనా ఒక కులానికి పరిమితం అయిపోయి, వాళ్ళ పచ్చ మీడియాకి పరిమితం అయిపోయి ఐటీడీపీ అని ఇప్పుడు మేము ఇలాగ వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్దో ఐటీడీపీ అనేది భూమి పుట్టకముందు ఇచ్చింది. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మా అన్యాయాలు అందరినీ చెప్పమనండి. మేము చేసిన అన్యాయాలు మా తప్పులు ఏమని ఉంటే వాళ్ళు బట్టబయలు పెట్టమనండి, మేము దానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు చేసిన అన్యాయాలన్నీ మేము బట్టబయలు పెడతాం. నెక్స్ట్ 2024లో జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకుంటాం, గెలిపించి మరోసారి మా నాయకుడిని మేము విజయవంతం చేయడానికి కృషి పడతాం. కానీ ఇక్కడ జగన్ అయితే సీఎం కానీ చెప్పి పవన్ కళ్యాణ్ శబ్దం చేస్తున్నాడు. అతన్ని కన్సిడర్ చేయొద్దండి దయచేసి. ఆయన గురించి మాకు మాకు టైం మేము ఉద్యోగస్తులం, ఉద్యోగం చేసుకోవాలి. అతని గురించి మాట్లాడి మా సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు. సో పోనీ చెప్పండి సార్, మీరు ఒక ఐటీ ఎంప్లాయీ, మీరు ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుకున్నారు, కానీ ఇప్పుడు జగన్ నువ్వెంత నీ బ్రతికెంత అన్నాడు పవన్ కళ్యాణ్, అది ఎంతవరకు కరెక్ట్? వాడే పనికి మాలినోడు, అది 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఇప్పుడు మేము అవన్నీ మాట్లాడుతున్నాము. అతనికే జెన్యున్ డాక్యుమెంట్ లేదు. మా డాక్యుమెంట్ గురించి ఎందుకు మాట్లాడండి? ఆయన ఆయనకి ఆడ ఏముందో డాక్యుమెంట్ కరెక్ట్ పెట్టమనండి. ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ పోతే ఆయన ఆస్తి నిరూపించాలి, ఆయన వ్యాపారాన్ని పెడతాడో దిక్కు తెలుదు. అది చూసుకోమండి ఫస్ట్. మాకు ఉద్దాం మళ్ళీ కడుగుతున్నాం.